ప్రభువా, నేను తప్పు చేశాను, అందుకే చనిపోవాలి అనుకుంటున్నాను. పాస్టర్ గారు చెప్పినా వినిపించుకోలేదు, వాకింగ్ ద్వారా గద్దించినా పట్టించుకోలేదు. లోకస్తురాల్లా యవ్వనేచ్చులకు లోబడి ప్రేమ అనే భ్రమలో పడి ఉచ్చులో చిక్కుకుపోయాను. ఈ విషయం బయటకు వస్తే నా కుటుంబం పరువు, సంఘం పరువు కూడా పోతుంది. నన్ను క్షమించు ప్రభువా, ఇది తప్పని తెలుసు, కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయానికి వచ్చాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. జ్యోతి, బాగున్నావు అమ్మా? బాగున్నానక్క. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదక్క. పర్లేదు చెప్పమ్మా, నేను నీకు సొంత అక్కలాంటిదాన్ని. ఏదైనా సమస్యతో బాధపడుతున్నావా చెప్పమ్మా, నేను కూడా ప్రేయర్ చేస్తాను. అదే